విఘ్నాలు తొలగి అన్ని కార్యాలు సిద్ధించాలని ఆ గణనాథుని కోదాడ శాసనసభ్యులు శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్ గారు ప్రార్థించారు. బుధవారం కోదాడ పట్టణంలో అపూర్వ హాస్పిటల్ వద్ద 32వ వార్డు 24వ వార్డులలో గణపతి నవరాత్రుల సందర్భంగా కోదాడ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మల్లయ్య యాదవ్ గారు దీన్ని చొరవ తీసుకుని ఎన్నో లక్షల రూపాయలతో కూడిన దాన్ని మనకి ఈ తొలగించి ఎంతో మంది ప్రాణ దాత అయిండు. వారికి మన వినాయకుడి సంబంధ సందర్భంగా అందరికి మల్లయ్య మల్లయ్య గారు నాయకత్వం, మల్లయ్య గారు నాయకత్వం, ఎమ్మెల్యే గారు నాయకత్వం. వినాయక చవితిని పురస్కరించుకుని ఆరాధించుకునే నవరాత్రుల కార్యక్రమంలో భాగంగా ప్రథమ పూజితుడుగా ఏ కార్యక్రమం ఏ పని మొదలుపెట్టినా ఎటువంటి విఘ్నాలు కలగకుండా నిర్విఘ్నంగా ఆ కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పేసి కార్యక్రమానికంటే ముందు మొదలు పెట్టడానికంటే ముందు ప్రథమ పూజితుడుగా విఘ్నేశ్వరుని కొలవటం అనేది మనకు ఇతిహాసాలు చెప్పిన వేదం. ఆ క్రమంలోనే మరి ఆనవాయితీగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్న వినాయక చవితి కార్యక్రమంలో నవరాత్రుల పాటు వీధి వీధిన వినాయకుడిని నెలకొల్పుకొని మనకున్న కోరికలన్నీ నివేదించి 9 రోజులతో పాటు నిరంతరం ఉపవాసాలతోని భక్తి శ్రద్ధలతోని ఆ దేవుణ్ణి ప్రార్థించి మా కోరికలు తీర్చమనిమని చెప్పేసి కోరటం అనేది ఆనవాయితీ. ఆ క్రమంలోనే వెలిసిన ఆ వినాయకుడు 9 రోజుల తర్వాత నిమజ్జనం తర్వాత కూడా అనునిత్యం కోరుకున్న కోరికలు భక్తులకు తీర్చే విధంగా అనేక రకమైన కోరికలు